బాబుబల్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహబూబా పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత. మండలం గాండ్రవాణిగూడెం గ్రామంలో మట్టి మాఫియా అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే రూట్ బస్సులో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్స్ ను ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది సమక్షంలో ఓపెన్ చేసి విజేతలను ఎంపిక చేశారు. వారికి సర్ప్రైజ్ గిఫ్ట్లతో పాటు నెల రోజుల పాటు వారు ఎంచుకున్న రూట్లో 30 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించే ఆర్టీసీ బస్ పాస్లు అందిస్తామని కంట్రోలర్ తిరుమల రావు తెలిపారు. ఇట్లా చేతి పెట్టాడు అంటే పెట్టాడు మీ పరిమళ ఏ ఊరు
मोबाइल नंबर राशि डबल सिद्दिपेट जिल्ला दुब्बाक मुनिसिपल कार्यालय मुंदु टीआरएस नायकुलु प्रेस मीट निर्वहिंचारु। దౌర్జన్యం చేస్తూరు గుండైజం చేస్తున్నట్టును పోలీసులను వాళ్ళు రక్షణగా నిలబడుతున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎవరికి దౌర్జన్యంగా గుండాలకు దౌర్జన్యంగా అంటున్నావు. ఒక దొంగకు దౌర్జన్యంగా గుండాగా ప్రవర్తిస్తారు మన పోలీసులు, అది గుర్తుకుంచుకో. నువ్వు దొంగవు కాబట్టే నీకు నిన్న శిక్ష పడ్డ. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తొగుట గ్రామంలో, తొగుట మండలం గుడికందుల గ్రామంలో ఏదో చిన్న కార్యక్రమాన్ని వెళ్ళడం జరిగింది. గుడికందుల ప్రజలే చాలు నీకు బుద్ధి చెప్పనీకి. ఎందుకనంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ప్రజలు నిన్ను ఓట్లేసిన ప్రజలు నిన్ను తిరస్కరించి నువ్వు ఏమి వాగ్దానాలు చేసినావు అప్పుడు బై ఎలక్షన్లో అవి నిరూపించని నీకు సలహా ఇస్తే కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు చేసినారంటావా? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కరెక్ట్ కాదు రఘునందన్ రావు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. మంత్రి గారి దగ్గరికి పోయి, మేము కేపీఆర్ సార్ దగ్గరికి, మంత్రి సార్ దగ్గరికి పోయి దుబ్బాక అభివృద్ధి ఎందాలని అన్ని విధాల మేము టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడుతున్నాం. కొబ్బరికాయలు కొట్టనీకే నువ్వు వస్తున్నావు, తప్పితే వేరే ఏం లేదు. ఎక్కడ పోయింది దుబ్బాక? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ భృతి ఎక్కడ పోయింది? నిరుద్యోగులకు ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేపిస్తాను, ఆ పరిశ్రమలు ఎక్కడ పోయినాయి? కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇక్కడ వరద బాధిస్తా అన్నటువంటి మాటలు ఎక్కడ పోయినాయి? ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని అయినటువంటి దొంగ మాటల రఘునందనరావు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాటలు పనిచేసి టీవీల ముందు, సోషల్ మీడియాల ముందు డిబేట్లు ఇవ్వడం కాదు, సమస్యలను పరిష్కరించడంలో నువ్వు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నిన్నటికి నిన్న హైదరాబాద్లో నీ యొక్క కూతురు యొక్క హాస్పిటల్ ఇనాగరేషన్ కోసం మంత్రి కాలు పట్టుకొని మా యొక్క పశు వైద్య శాఖ మంత్రి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి దుబ్బాక నియోజకవర్గంలో గుడికందుల ప్రజలు మరొకసారి తమ చైతన్యాన్ని నిరూపించి ఈ దుబ్బాకలో యాక్సిడెంటల్గా గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారికి తగిన బుద్ధి చెప్పి ప్రజలు మహిళలు తిరగబడి మా బాధలేంది, దానికి నువ్వు ఏం పరిష్కరిస్తావని అడిగితే, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయని అడిగితే, మాకు వంట వేసుకున్నందుకు గ్యాస్ సిలిండర్ అంటే ఎందుకు వేయించడం అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక బాధ్యత నుంచి తప్పించుకొని పోలీసుల మీద తిరగబడుతుండు. అసలు నువ్వే కనుక నలుగురు పోలీసులు ఉన్నారని మాట్లాడుతున్నావు, ఆ నలుగురు పోలీసులు నీకు రక్షణ కల్పిస్తే ఆ 4 గంటలు కూడా నువ్వు అక్కడి నుంచి చిన్న గీత పడకుండా నువ్వు పోయినావు. ఈ సందర్భంగా మేము ఒకటే మాట్లాడుతున్నాం, అసలు నువ్వు నీ పేరు రఘునందనరావు కాదు రామానందనరావు అని పెట్టుకోవాలి. ఎందుకంటే అడ్డగోలు డ్రామాలు చేసి పోలీస్ స్టేషన్ల ముందు డ్రామాలు చేస్తూ నీ కార్యకర్తలను ఎమోషన్స్తో ఆడుకొని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలోని శిలాఫలకాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని, నెపం నెట్టడం సరైన చర్య కాదని ఎంపీపీ గజ్జల సాయిలు టీఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పచ్చగున్నటువంటి పల్లెలలో రఘునందన్ రావు గారు ఏదో ఒక రకంగా చిచ్చుపెట్టి టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను ఏదో ఒక రకంగా తన్నుకోబెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరొకసారి తెరలేపడం జరిగింది. నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో
ఎట్లా మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది ప్రజలలోకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధి ఆయనకి ఏదైనా నిరసన సెగ జరుగుతే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటది కానీ ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలను సమాధానం చెప్పలేక వచ్చి ఇష్యూనంత కూడా పోలీసుల మీద నెట్టి కావాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా ఒక క్రేజీ కోసం ఎమ్మెల్యే గారు పాకలాడడం ఏదైతే ఉందో దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది రఘునందన్ రావు గారికి రోజు రోజుకు బీజేపీలో ఆయన ఎగ్జిస్ట్ కాలేక బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే కుట్ర ఉందో దాన్ని రూపుమాపడం కోసం దాన్ని తగ్గించుకోవడం కోసం బీజేపీ పార్టీలో ఆయన ఎగ్జిస్ట్ కావడం కోసం ఈ దుబ్బాక నియోజకవర్గంలో గ్రామ గ్రామాన చిచ్చుబెట్టి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దృష్టి మొత్తం ఆయన మీదకి మరలించుకొని ఈ రోజు ఆయన రాజకీయంగా ఎదగాలని చెప్పి చూస్తా ఉన్నాడు ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న రఘునందన్ రావు గారు మీరు నిజంగా ఒక వకీలుగా కావచ్చు లేకపోతే ఉన్నత విద్యావంతునిగా కావచ్చు అద్భుతమైనటువంటి తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి ఆ తెలివితేటలను ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం ఈ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం వాడితే ఇక్కడ ప్రజలు బాగుంటారు రాజకీయంగా మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది అంతే తప్పిస్తే నీ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి తెలివితేటలతోటి ప్రతిరోజు దుబ్బాక నియోజకవర్గంలో ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద తల్లి పోలీసుల మీద బురద తల్లి టిఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళీ నేను అధికారంలో కొనసాగుతా అనుకుంటే మాత్రం అది నీ మూర్ఖత్వం ఇక్కడ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు పోలీసుల మీద బురద తల్లడం టిఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లడం మళ్ళీ నిన్న రాత్రికి రాత్రి నీ అనుచరులతోటే నీ కార్యకర్తలతోటే శిలాఫలకాలు బలగొట్టించి గుడికందల గ్రామంలో అది టిఆర్ఎస్ పార్టీ మీదకి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది తప్పు ఇది మేము దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరపున మేము నీకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం నువ్వు అద్భుతమైనటువంటి వకీలువు తెలివిపరునివి నీ తెలివితేటలు నీ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఈ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం వాడు టిఆర్ఎస్ పార్టీగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులుగా మేము 100కి 100% నువ్వు చేసేటువంటి మంచి పనులకు ఇప్పటిదాకా ఎంపీపీ గారు చెప్పినట్టు మా కార్యకర్తలు చెప్పినట్టు 100కి 100% నీకు సహకరిస్తాం మంచి పనికి దేనికైనా సరే నువ్వు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ అని మేము ఆలోచించకుండా నీ వెనుక మేము నడుస్తాం అంతే తప్పిస్తే నీ బీజేపీ పార్టీలో నీ ఎదుగుదల కోసం నిన్నటి రోజున మరి గుడికందల గ్రామంలో వాస్తవంగా మరి జరిగినటువంటి సంఘటనను ఆలోచించుకుంటే రఘునందన్ రావు గారు మళ్ళా కొత్త దుకాణం పెట్టుకున్నాడు ఎందుకంటే మరి వాస్తవంగా ఎలక్షన్ ముందు ఆయన మ్యానుఫ్యాక్చర్లో ఏదేది మాట్లాడిండో దాన్ని మాట్లాడ అడగడానికి ప్రజలు తప్ప మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో ఏదో చెప్పిన బిడ్డ మరి ఎడ్లెడ్ వాయ నీ బండెడ్ వాయ మరి మల్లన్న సాగర్లో పోయిన భూములకు మరి పేమెంట్ రకరకాలు ఇప్పించినటువంటి హామీలు ఎటువైనాయి అని ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో ఒక దుకాణం పెట్టుకుంటే ఇలా 40 నుంచి 50 పేర్లు మాయుంటే ఒక్క పేరు ఆయనది ఉంటుంది శిలాపలకలు టిఆర్ఎస్ కార్యకర్తలు పలగొట్టుతున్నారని పోలీస్ స్టేషన్లో మరి దరఖాస్తులు ఇవ్వడం అది సిగ్గుసేటు ఎందుకంటే ఆయన ఒక్క ఎమ్మెల్యే ఒక్క పేరు ఉంటుంది మరి టోటల్ జిల్లా వ్యాప్తంగా మా పేర్లు ఉంటాయి అది కొత్త దుకాణం అది మంచి పద్ధతి కాదు రఘునందన్ రావు గారు నువ్వు ఈ మ్యానుఫ్యాక్చర్లో ఎలక్షన్ ముందు ఏదైతే నువ్వు చెప్పినావో ప్రజలు అడిగే హక్కు ఉన్నది నువ్వు చెప్పకపోతే అయ్యా నాకు శాత కాదు బిడ్డ నా పని ఒడిసిపోయిందని చెప్పుకో కానీ ఇది పనికి మాలిన వ్యవహారం చేయడము కరెక్ట్ కాదని మీరుతో ఎంపీపీగా నీకు రెండోసారి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా జై తెలంగాణ జై